హాయ్ ఫ్రెండ్స్, మనం విండోస్ 11 ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. టీపీఎం ప్రాబ్లం వచ్చింది, టీపీఎం సపోర్ట్ చేయట్లేదు అన్నది. అసలు టీపీఎం అంటే ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోలో. టీపీఎం అంటే ట్రస్ట్ ప్లాట్ఫామ్ మాడ్యూల్. కొన్ని కొన్ని సిస్టమ్స్లో అంటే ఐబీఎం లాంటి వాటిల్లో ప్లాట్ఫామ్ ట్రస్ట్ టెక్నాలజీ అని కూడా అంటారు. ఇవి రకరకాల వెర్షన్స్లో ఉంటాయి. ఇది ఏం చేస్తుందంటే మదర్ బోర్డులో ఉంటుంది, ఇది ఒక ప్రాసెసర్ లాంటిది. ఆర్ఎస్ఏ కీసు ఇలా ఇన్స్క్రిప్షన్ కీసు అట్లాంటివి జనరేట్ చేస్తుంది అన్నమాట. ఇది ఇలా సపరేట్గా బోర్డు మీద ఉండటం వల్ల ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ లెవెల్లో చేసే మాల్ ఫంక్షన్స్ ఇట్లాంటి మిస్యూజ్ చేయడం, వాటిని ఏదన్నా హ్యాక్ చేయడం అట్లాంటివి కాకుండా ఇది బోర్డు లెవెల్ నుంచే, హార్డ్వేర్ లెవెల్ నుంచే మనకి ప్రొటెక్షన్ అనేది కల్పిస్తుంది అనమాట. బూట్ టైంలో కూడా ఇది సెక్యూరిటీని కల్పిస్తుంది అనమాట. డేటా అంతా ఇన్స్క్రిప్షన్లో ఉంటుంది. ఇది 2.0 వెర్షన్ 2015 నుంచి ఉంది. సుమారుగా ఇదైతే విండోస్ 11కి కంఫర్టబుల్. ఇది ఈ వెర్షన్ తర్వాత ఉన్న వాళ్ళకే ఇది విండోస్ 11 ఇన్స్టాల్ అవుతుంది. ఇది మన సిస్టంలో ఉందో లేదో, ఉంటే ఏ వెర్షన్ చూసుకోవడం వల్ల ఒకసారి చూద్దాము. విండోస్కి ప్లస్ ఆర్ ప్రెసెస్ రన్ వచ్చింది. దానిలో tpm.msn టైప్ చేశాను, ఎంటర్ కొట్టాను. మన సిస్టంలో ఏముందో ఏ వెర్షన్ ఉందో తెలుస్తుంది అనమాట. టీపీఎం మాడ్యూల్ అనమాట ఇది ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి స్పెసిఫికేషన్ వెర్షన్ 2.0, మ్యానుఫ్యాక్చర్ వెర్షన్, ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది బేసిక్గా ఒక చిప్ లాంటిది, ఇవి కేసును జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఇన్ కేసు మీకు డిజేబుల్ ఉంటే కనుక బయాస్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ సిస్టమ్ మోడల్ని బట్టి దానిలో ఒక పేరుతో ఒక చోట ఉండొచ్చు. బయాస్ సెట్టింగ్స్లో సెక్యూర్ బూట్ ఎనేబుల్ చేసి ఇట్లాంటి ఆప్షన్ ఏదైనా ఉందేమో చూసి అది ఎనేబుల్ చేయడానికి ట్రై చేయండి. ఉంటే కనుక మీకు విండోస్ 11 ఇన్స్టాల్ అవుతుంది, లేకపోతే దానికి ఆల్టర్నేటివ్ ఏమైనా వస్తుందో వచ్చే వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.